అతను ఒక యూట్యూబర్ అంతేకాదు చీటర్ కూడా కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో వీడియోలు చేసి డబ్బులు సంపాదిస్తాడు వీడియోలకు ఆకర్షితులైన అమ్మాయిలను ట్రాప్ చేస్తాడు ఒక వర్గానికి సంబంధించిన వీడియోలను ఎక్కువగా అప్లోడ్ చేస్తూ ఉంటాడు అందుకే అదే వర్గానికి చెందిన చాలా మంది యువతులు కూడా అతన్ని ఇష్టపడుతూ ఉంటారు అతని టార్గెట్ కూడా యువతలే చాలా మందికి వల విసురుతూ ఉంటాడు చిక్కే వారు చిక్కుతారు అలా చిక్కిన వారే చిక్కుల్లో పడతారు ఇతని పేరు మహమ్మద్ బిన్ ఇషాక్ ఒకటి కాదు రెండు కాదు మూడు పెళ్లిలు చేసుకున్నాడు నాలుగో పెళ్లికి కూడా రెడీ అయ్యాడు కుదిరితే నాలుగో పెళ్లి కూడా జరిగిపోయేది కానీ ఆగిపోయింది మహ్మద్ బిన్ ఇషాక్ మెహదీపట్నంలోని సంతోష్ నగర్ లో ఉంటాడు ఇతను యూట్యూబర్ తన వర్గానికి సంబంధించిన కంటెంట్తో యూట్యూబ్ లో వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాడు మూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు సోషల్ ఇష్యూస్ ని కూడా మతానికి ముడిపెడుతూ వీడియోస్ చేస్తాడు అతని వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉంటాయి పాత బస్తీలో అతను చాలా పాపులర్ తన కమ్యూనిటీలో బాగా ఫాలోయింగ్ ఉంది అతనికి గుడ్ లుకింగ్ ఐ అందుకే చాలా మందికి నచ్చాడు ముఖ్యంగా అమ్మాయిలకు ఇషాక్ చేసే వీడియోలన్నీ అతని వర్గానికి చెందిన అమ్మాయిలే చూస్తూ ఉంటారు చాలా మంది అతన్ని ఫాలో అవుతూ ఉంటారు అలా ఫాలో అయిన వారిలో కొందరితో అప్పుడప్పుడు మాట కలుపుతూ ఉంటాడు ఇషాక్ అలా బంజారా హిల్స్ లోని మిథిలా నగర్ కు చెందిన ఓ మహిళతో ఇషాక్ మాట కలిసిందే ఆ మహిళకు ఆల్రెడీ పెళ్ళయింది మూడేళ్ల కొడుకు ఉన్నాడు కానీ డివోర్స్ తీసుకుంది ఆమెకు యూట్యూబర్గా ఇషాక్ తెలుసు అతన్ని ఫాలో అయ్యింది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసింది దానికి అతను రిప్లై ఇచ్చాడు ఓ కాఫీ షాప్లో కలిశారు అప్పటి నుంచి వారి మధ్య దోస్తి మొదలైంది గత అక్టోబర్లో ఆమెను కలిశాడు ఇషాక్ తనకు పెళ్లి కాలేదు అన్నాడు పెళ్లి చేసుకుంటాను అని నమ్మించాడు అతను కల్పించిన భ్రమల్లో పడిపోయింది ఆమె ఇద్దరు కలిసి సహజీవనం స్టార్ట్ చేశారు చాలా రోజులు ఇద్దరు కలిసి ఉన్నారు ఆమె దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఇక పెళ్లి చేసుకోవడమే తరువాయి ఈ నెల రెండునే పెళ్లి జరగాల్సి ఉంది కానీ రెండు వారాల క్రితం ఆ మహిళకు ఓ సంచలన విషయం తెలిసిందే అదేంటంటే తను సహజీవనం చేస్తున్న ఇషాక్కు ఆల్రెడీ పెళ్ళయింది పెళ్లి కాదు పెళ్లిళ్ళయ్యాయి మొత్తం మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఇషాక్ మెసేజ్ కరీది మే యాక్చువల్లీ తో మెసేజ్ కన్నీకి బాద్ ఫిర్ మిలే హలో కాఫీ షాప్ పే కాఫీ షాప్ పే మిల్నే బాద్ వాసే దోస్తీ హోకి ఫిర్ ఎక్ దూసరే కు జాన్ రే ఫిర్ डिस्कस करने के बाद जो है सो so, दोनों डिसाइड कि करें निकाह करेंगे शादी करेंगे क्योंकि मैं मोहम्मद को शुरू से ही क्लियरली रखी थी कि मेरा एक छोटा बच्चा भी है तीन साल का और डाइवर्स टू वेवा था मेरा ऑलरेडी तो उसके बाद डिसीजन ऑब्वियसली मैं किसी के साथ ऐसे ही रह भी नहीं सकती हूँ रिलेशनशिप में तो मैं उनको बोली कि शादी जितना जल्दी हो सकेंगे अगर कर रहे तो मैं अपने पेरेंट्स से मिलाऊंगी पहले पहली चीज़ तो जैसे ही आ, मैं अपने पेरेंट्स से या जिससे भी अपने घर वालों से मिलाई वो मिलने के बाद उन्होंने लड़ना शुरू करे पेरेंट्स को क्यों इन्फॉर्म करे तुम बोलकर क्योंकि उनका शायद इरादा शुरू से नहीं था होगा निकाह करने का या फिर सिर्फ धोखा देने का ही था होंगे इसलिए जैसे जैसे निके के भी चीज़ें खरीब आ रहे थे उस टाइम हटते गए उन्होंने निजा के तन विषय य महिल तल से इशाक अतन की आम अंदर की तलिसला पेली चेसम इष्ट ले మొదటిగా ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ మహిళ తన తల్లిదండ్రులు బంధువులకు చెప్పింది ఈ విషయం తెలిసి మొహం చిట్లించాడు ఇషాక్ తల్లిదండ్రులకు ఎందుకు చెప్పావు అని అడిగాడు తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి ఎలా అని ఆమె ప్రశ్నించింది అలా గొడవలు జరుగుతూనే పెళ్లి పనులు మొదలయ్యాయి ఫిబ్రవరి రెండున పెళ్లి జరగాల్సి ఉండగా ఫిబ్రవరి ఒకటిన ఆమెకు మెహరీన్ అనే మహిళ నుంచి ఫోన్ వచ్చింది తనను ఇషాక్ భార్యగా పరిచయం చేసుకుంది మెహరిన్ తన పర్సనల్ నెంబర్ కు మెహరీన్ ఫోన్ చేసింది ఆ నెంబర్ ఇషాక్ కు తప్ప మరెవరికీ తెలియదు అంటే ఇషాకే మెహరీన్ తో ఫోన్ చేయించాడు అని బాధితురాలు అర్థం చేసుకుంది అలాగే ఆమెకు ఓ లెటర్ కూడా వచ్చింది అది తెలిసి ఇషాక్ ను నిలదీసింది ఆమె అప్పుడు పూర్తిగా ఓపెన్ అయిపోయాడు ఇషాక్ తర్వాత కనిపించడం మానేశాడు ఇషాక్ తనను నమ్మించి మోసం చేశాడు అని తెలుసుకున్న బాధితురాలు ఈ నెల పదమూడున బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది ఇషాక్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు గతంలోనే ఇషాకు మూడు పెళ్లిళ్లు జరిగాయి మొదటి భార్యకు విడాకులు ఇవ్వగా రెండో భార్య సన్ సిటీలో మూడో భార్య టోలీ చౌకీలో ఉంటున్నట్టు గుర్తించారు ఇషాక్ లాంటి వాళ్లను నమ్మి ఎవరూ మోసపోవద్దని బాధితురాలు విజ్ఞప్తి చేస్తోంది